హరిబాబు. సో మీకు ఇక్కడ అచీవ్ చేయాలి అంటే ఎట్లా ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇలాంటి అచీవర్ అయ్యి? హౌ ఆర్ యూ ఫీలింగ్? మీ ఫీలింగ్ ఇలా ఉంది. యాక్చువల్గా నాది చిన్న రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఉంది మేడం. యాక్చువల్గా నేను బయట కూడా చేసేవాడిని నా కన్సల్టెన్సీలో. నాతో పాటు కొలీగు ప్రసన్న గారి వాళ్ళ వైఫ్, మా కొలీగ్, నేను జాబ్ చేస్తున్నప్పుడు రైల్వేలో, ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా రియల్ ఎస్టేట్ అని చెప్పారు. నేను రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు ఒకసారి బయట 750 స్క్వేర్ యార్డ్స్ అమ్మాను. అక్కడ అమౌంట్ చాలా తక్కువ వచ్చింది. మా విలసన్ గారు ఏం చెప్పారంటే, హరి ఇక్కడ బీబీజీ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, నేను అందులో చేస్తున్నాను, నువ్వు చేస్తే నువ్వు అక్కడే 750 స్క్వేర్ యార్డ్స్ అమ్మి నీకు చాలా తక్కువ అమౌంట్ వచ్చింది అన్న. అదే బీబీజీలోనూ ఒక సరదాగా నేను చెప్పినట్లు ఒక ప్లాట్ అమ్మి చూడు, నీకు ఎంత అమౌంట్ వస్తుందో నువ్వే చూస్తావు అన్నారు. సో అది నేను 2 ప్లాట్స్ అమ్మాను, చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది. నాకు సపోర్టింగ్ మా సీనియర్ విలసన్ గారు, హనీరెడ్డి గారు. నేను చేసిన 2 ప్లాట్స్ కూడా ఒక ప్లాటు ఒకే రోజు 1 crore 2 lakhs కలెక్షన్ అయింది. దానికి అనిరెడ్డి గారి సపోర్ట్. నెక్స్ట్ విల్సన్ గారు కూడా నా ఫైనాన్షియల్ కండిషన్ బాగలేనప్పుడు కూడా, అతను హరి నీకు 6 మంత్స్ నేను రెంట్ పే చేస్తాను, నువ్వు ఫోకస్ ఓన్లీ బీబీజీ అని చెప్పారు, నేను అలా చేస్తాను. సో నాకు అమౌంట్ కూడా ఎక్కువ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంద్రశేఖర్. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మీ స్టోరీ విని. రియల్లీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి, మీరు ఇంకా చాలా పెద్ద అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యువర్ నేమ్ సార్?